हाई फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालू। फ्रेंड्स, इवाल नीन मंच रेसीपी तो मे मुकोचा। इवा रेसीपी वे कमकम्मनी पुल पुलटी रसम। यह रसम चाला सिंपल रेडी चेसुकोवच्ची। इंदो चिंतपंडु वेयक चाला पुल्लगा टेस्ट रसम रेडी चेसुकोवच्चु। यह रसा एप्पुडु चेसे प्रासेस लो काकुंडा कोंचेम कोत्तगा टेस्ट रेडी चेसुकुंदाम। इक लेट चेयकुंडा प्रासेस लोकि वेल्दामु। ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఈ రసం రెడీ చేసుకోవడానికి రెండు టమాటాలను తీసుకున్నానండి, అలాగే మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి, ఒక్కొక్క టమాటా తీసుకొని రెండు భాగాలుగా కట్ చేసుకోండి। ఇలా కట్ చేసుకున్న టమాటాలను ప్రెషర్ కుక్కర్లోకి తీసుకుందాం। అలాగే తీసుకున్న ఉల్లిపాయని కూడా పొట్టు తీసేసి ఇలా రౌండ్ గా కట్ చేసి కుక్కర్లోకి తీసుకోండి। ఇలా కట్ చేసుకోవాలని ఏం లేదండి, మీరు చిన్న ముక్కలుగైనా కట్ చేసుకోవచ్చు। అలాగే తీసుకున్న పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకోండి। కుక్కర్ లో అన్ని వేసిన తర్వాత అవి మునిగేంత వరకు వాటర్ ని వేసుకొని కుక్కర్ పై మూత పెట్టుకొని ఒక రెండు లేదా మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। నేనైతే ఇక్కడ రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి। రెండు విజిల్స్ వచ్చాక ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూతని మెల్లగా తీసుకోవాలి। మూతని తీసివేసిన తర్వాత చూడండి, ఇక్కడ టమాటో అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా సాఫ్ట్ గా ఉడికిపోయాయి। ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి। ఇప్పుడు ఈ టమాటాలని, ఉల్లిపాయ, పచ్చిమిర్చిని తీసి వేరొక బౌల్ లోకి వేసుకోవాలి। ఇప్పుడు ఇవి ఉడికించుకున్న వాటర్ని వేస్ట్ చేయకూడదండి, మనం ఈ వాటర్ని రసంలో పోసుకుంటాము। ఇప్పుడు రసంలోకి పోపు రెడీ చేసుకుందాము। స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో 3 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోండి। అలాగే ఒక ఎండుమిర్చి 1/2 టీ స్పూన్ వరకు, జీలకర్ర 1/2 టీ స్పూన్ వరకు, ఆవాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి। తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి। తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి। ఒక రెమ్మ కరివేపాకును వేసుకోండి। అలాగే ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। ఇవి ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఒక పక్కన మనం టమాటో, ఉల్లిపాయలను బౌల్ లోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని మిక్సీలోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। ఒక మిక్సీ జార్ని తీసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలని అందులో వేసుకున్న తర్వాత మిక్సీపై మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। ఒక సైడు ఉల్లిపాయలను కూడా ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకోవాలి। ఈ టమాటో ప్యూరీ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు అలాగే ఉడికించుకోండి। తర్వాత ఇందులో మనం టమాటాలు ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని వేసుకోవాలి। పులుపుని సరి చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలి। టమాటాలను మిక్సీ పట్టిన మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ని వేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి। తర్వాత రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి। ఒకసారి బాగా కలుపుకొని రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుందండి। ఇలా మరిగేటప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసుకోండి, ఇది ఆప్షనల్ మాత్రమే। అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకోవాలి। కొంచెం ఈ రసంని ఘాటుఘాటుగా తినాలనుకుంటే ఇందులో మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది। ఇలా కొద్దిసేపు మరిగించుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। చాలా సింపుల్ అండి ఈ రసం రెడీ చేసుకోవడం, టేస్ట్ చాలా బాగుంటుంది, తక్కువ టైంలోనే టేస్టీ రసం రెడీ అయిపోతుంది। ఇందులో చింతపండు గుజ్జు యాడ్ చేయలేదండి। ఇక్కడ నేను తీసుకున్న టమాటో పుల్లగా ఉంది,
ఒకసారి రసంని బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, నోటికి కమ్మని రుచిగా అనిపించే కమకమ్మని టేస్టీ రసం రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఈ రసంని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్.